So thank you. పేరు నాని గారు అధ్యక్ష సహచర మిత్రుడు కన్నబాబు గారు కూలంకషంగా గౌరవ సహచర శాసనసభ్యుడు ప్రస్తుత రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితుల గురించి చాలా చక్కగా సోదాహరణంగా వివరించారు ఎక్కడైనా అక్కడక్కడ ఆయన చెప్పే క్రమంలో ఎక్కడైనా మిస్ అయినయి ఉంటే తమరి ద్వారా ఈ సభకి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇందులో మన సహచర శాసనసభ్యుడు ప్రస్తుత రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ చాలా మంది ఆయన స్నేహితులు కూడా మాట్లాడుతున్నారు ఒక ఐఏఎస్ అధికారి కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఆయన కూడా ఏమంటా అంటే నా స్టేట్మెంట్ ద్వారా ఆయన జైల్లో పెడతాం అనేది చాలా బాధగా ఉందని మాట్లాడతాడు జడ్జి గారి దగ్గరేమో ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే మేము డబ్బు రిలీజ్ చేశామని చెప్పి మాట్లాడతారు మరొక ఆయన మాట్లాడతారు మాజీ ఐఏఎస్ అధికారి నిన్న ఆయన అంటాడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు విధాన నిర్ణయాన్ని మాత్రమే చేస్తారు తప్పితే ఈ స్కాములు గట్రా పాలకులకి అవకాశం ఉండదు వాళ్ళకి బాధ్యత లేదు అని చెప్పని ఆయన మాట్లాడతాడు వాళ్ళందరికీ చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమతో వాస్తవాలను చూడలేకపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయ్యా ఒకసారి వాస్తవాలు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు ఎత్తేయడంలో ఈ పథకం రచించడంలో ఎంత ఆత్రంగా వ్యవహరించాడనేది ఒకసారి మనం చూస్తే 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆగస్టు మాసంలో 22వ తారీఖున వారిని సీమెన్స్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అలాగే డిజైన్ టెక్ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారిని వారు కలిసినటువంటి 19 రోజులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వరకు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తులు ఒక వ్యాపారాన్ని ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆయనకి చెప్పంగానే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి పథకంగా కనిపించి వెంటనే ప్రభుత్వంలోనే ఒక కొత్త శాఖని ఏర్పాటు చేయడం జరిగింది 19 రోజులకే డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీ అలాగే సీమన్ పేరు చెప్పినటువంటి ఒక స్కామ్ చేసేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఆయన్ని కలిసిన తర్వాత 19 రోజులకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అది ఏర్పాటు చేసిన వెంటనే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఒక ఆయన తీసుకొచ్చి విద్యాశాఖలో ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తాన్ని ఆయన చూడమని చెప్తాడు చెప్పిన తర్వాత వెంటనే మరికొద్ది రోజులకి తెలుగుదేశం పార్టీ జమా ఖర్చులు చూసేటువంటి చంద్రబాబు నాయుడు జమా ఖర్చులు చూసేటువంటి వాళ్ళ పార్టీ దొంగ ఫండ్స్ ఎట్లా అకౌంట్లో రాకుండా డబ్బులు ఎలా తేవాలి ఎలా ఎలక్షన్లకి ఎవరిని కొనుగోలు చేయాలి ఇట్లాంటి తప్పుడు పనులను చూసేటువంటి ఒక ఆడిటర్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ఆడిటర్గా ఆయన నియామకం చేస్తాడు ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్న అతన్ని ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్కి ఆడిటర్గా ఏర్పాటు చేయడం అనేది 1/11 అంటే నవంబర్ 1వ తారీఖున ఆయన చేస్తాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదే కాకుండా ఈ సుబ్బారావు అని గంటా సుబ్బారావు గారిని 3 చోట్ల పెడతాడు ఫైల్ మొదలైన దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫైల్ మొదలైతే సచివాలయంలో ఫైల్ చూసి అప్రూవల్ చేసేటువంటి ఆ పోస్ట్లో అదే కుర్చీలో గంటా సుబ్బారావు ఉంటాడు మళ్ళీ పైన ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ కింద కూడా అక్కడ ఉంటాడు
ఎందుకని గంటా సుబ్బారావుకి చంద్రబాబు నాయుడికి తప్పితే మరొక్కరు ఎవరికి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ లో ఏం జరుగుతుందనే తెలియకూడదనేటువంటి కుట్రలో భాగం అనేది ఇవాల ఎవర్ని చూసినా చూసి చెప్తారు వారు ఒక జైలు బయట చంద్రబాబు నాయుడు గారి బంధువు గారు ఒక ఆవిడ చెప్తారు మా అబ్బాయి 8 ఏళ్ల వయసు ఉంది ఆ 8 ఏళ్ల వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది ఈ రిమాండ్ లో ఏమీ లేదు మా పెద్దాయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని ఆ 8 ఏళ్ల కుర్రోడి గనికి ఈ తారీఖులు ఇలా ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థం అయిపోద్ది మా తాత ఇచ్చేశాడు దీంతో డబ్బులు మొత్తం అని చెప్పనేది ఎంత ఆత్రపడ్డాడు మా తాత అసలు ఏంటి ఏరో ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్లు పెడతాం ఏంటి డిపార్ట్మెంట్లు పెట్టిన వెంటనే మా సుట్టం గంటా సుబ్బారావు దేటం ఏంటి మళ్ళీ మా పార్టీలో లెక్కలు చూసేటువంటి తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెడతాం ఏంటి ఇట్లాంటివన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది ఆ 8 ఏళ్ల పిల్లోడికి కూడా అమ్మని మా తాత ఇంత ముద్రైన మాట అని చెప్పనే వెంటనే ఆ పిల్లోడికి కూడా అర్థం ఉంది 8 ఏళ్ల పిల్లోడికి కూడా ఏమండి తాత స్కిల్డ్ అనే మనకు అర్థమైంది వాళ్ళ మనవడికి కూడా అర్థమయ్యేది మా అమ్మాయి మా తాత ఇంత స్కిల్డా అని చెప్పని అంటే ఈ సీక్వెన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేట్స్ ఎంత ఆత్రంగా గబగబ ఎంత ఆత్రంగా ఈయన ఈ డబ్బులు ఎత్తేటాకి పథక రచన చేశాడనేది ఆ ఫిబ్రవరి 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు క్యాబినెట్కి అందరికీ పాపం మంత్రులందరినీ కూర్చోబెట్టి ఐప్యాడ్లో ఒకటి పెట్టాడు ఐప్యాడ్లు పెట్టి కొడతా ఉంటారు అందరూ ఊరికే మామూలు ఫోటోలకి వీడియోలకి చూసేవాళ్ళం మనం పాత రోజుల్లో టీవీ నోట్లో ఏంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే సిమన్స్ కంపెనీ అనేటువంటి పెద్ద కంపెనీ 3000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3000 కోట్ల రూపాయలు ఇస్తుంది మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికి చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు 546 కోట్ల రూపాయలతో ఒక క్లస్టర్ అవుతుంది అది 90% సిమెన్స్ పెడుతుంది 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3281 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సీమను పరిగెత్తుకుంటా వచ్చింది డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు ఆ స్టోరీలు చెప్పి ఏం చేశాడు జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు ఏమని రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డిపార్ట్మెంటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను అలాగే సిమెన్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక సంస్థ అలాగే డిజైన్ టెక్ ఈ ముగ్గురు కలిసి ఈ 3300 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఒప్పందం చేసుకుంటారు ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఇన్నాకడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ దాంట్లో తారీఖు లేదు ఇక ఏంటంటే కరెంటు పోయింది అని చెప్పని ఎవడైతే డబ్బులు ఎత్తేసిన దొంగన్నాడో ఆవిడ వచ్చి శుభ్రంగా గుండు గిండి చేయించుకుని వచ్చి ఆడితో సాక్ష్యం చెప్పించారన్నాడు అదొకటే కాదండి తారీఖు ఒకటే కాదు 3000 కోట్ల రూపాయలు సీమన్స్ పెడతా అన్న డబ్బులు కూడా ఆ ఒప్పందంలో లేదు ఏంటంటే దానికి కూడా కరెంటు పోయింది ఆ 3000 కోట్లు ఎందుకు రాయలేదురా అంటే దానికి కరెంటు పోయింది కరెంటు పోతాం డేటు పోతాం ఇవన్నీ కాదు ఇదంతా కూడా వాళ్ళ ఎత్తుడిలో భాగమే ఇవాళ కాకపోతే ఎప్పటికైనా తెలిసే కాబట్టి జీవో ఇచ్చిన రోజే గవర్నమెంట్ జీవో ఇచ్చిన రోజే ఒప్పందం అంటే గోతిగా నక్కలాగా కాసుకు కూర్చున్నారు జీవో వాళ్ళు వచ్చాక జీవో ఇస్తారు జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకుంటారు ఇవన్నీ కూడా 3000 కోట్లు జీవోలో ఉంటాయి ఒప్పందంలో మాయమైపోయే పరిస్థితి వస్తుంది ఒప్పందమేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఒప్పందం అంటారు జీవోనేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఇస్తారు కానీ ఒప్పందం చేసుకునేప్పటికి మాత్రం సిమెన్స్ కంపెనీ ఉండదు ఎక్కడ ఓ డొల్ల కంపెనీ 2 డొల్ల కంపెనీలు కలిసి సుమన్ బాసు అనేవాడు అట్లాగే వికాస్ కన్వేలకర్ అనేవాడితో ఇద్దరితో ఒప్పందం చేసుకుంటారు ఎంఓయూ అవటం ఆలస్యం ఎక్కడి నుంచి మొత్తం ఈ కథ మొత్తం మొదలవుతుంది సరాసరి సిమెన్స్ పేరు మీద మరో నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అయితే వీళ్ళందరూ అతని మీద చూపిస్తున్నటువంటి ఇక్కడంతా ఈ రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు చెప్పే వాదన ప్రకారం అతను నిక్కచ్చి మనిషి అయితే ప్రభుత్వం పంపించేటువంటి డబ్బులు 300 కోట్లు 330 కోట్ల రూపాయలు లేదా 371 కోట్ల రూపాయలు జిఎస్టీతో కలిపి ఎవరికి పంపాలి సిమెన్స్ కంపెనీకి కదా పంపాల్సింది సిమెన్స్ కంపెనీకి పంపకుండా డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీకి 371 కోట్లు ఎందుకు పంపించారు ఎలా పంపించారు ఫైల్ ఫైల్ అప్రూవల్ చేసింది ఎవరు గంటా సుబ్బారావు ఫైల్ రాస్తాడు ఏమని
సీమన్స్ కంపెనీ అనేది ఇంకా డబ్బులు పంపలేదు 371 కోట్లు జీఎస్టీ తో కలిపి డిజైన్ టెక్ కి పేమెంట్ చేయండి అని చెప్పని సుబ్బారావు ఫైల్ ఇనిషియేట్ చేస్తాడు ఆ ఫైల్ తీసుకుని సుబ్బారావు సంకల పెట్టుకుని సెక్రటరీకి వెళ్లి అక్కడే ఆయన ఎక్సెప్షనల్ సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున అతనే అక్కడ సంద అప్రూవల్ ఇస్తాడు మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషికి వెళ్లి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు ఏమని సీమన్స్ కాకుండా 371 కోట్ల రూపాయల్ని డిజైన్ టెక్ అనే కంపెనీకి అర్జెంట్ గా పంపించండి అని చెప్పి అప్రూవల్ ఇస్తాడు అదే మళ్ళీ గంటా సుబ్బారావు ఆ ఫైల్ తీసుకుని సరాసరి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి దగ్గర సమావేశమైంది సమావేశం మినిట్స్ ఇగో దాని ప్రకారం 371 కోట్లు అర్జెంట్ గా శరవేగంగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయమని చెప్పి మాట్లాడతాడు ఎవడో కూడా ఈ డిజైన్ టెక్ ఎవడో సీమన్స్ తో కదా ఒప్పందం అయ్యింది మనకి సీమన్స్ తో సీమన్స్ తో ఒప్పందం అయితే సీమన్స్ కదా డబ్బులు పంపాల్సింది డబ్బులు పంపకుండా ఈ డొల్ల కంపెనీ డిజైన్ టెక్ కి పంపించడం ఏంటని చెప్పనేది ఒక్క మాట ఎవరు మాట్లాడారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ డబ్బులు పంపించేశామని చెప్పని అందరూ కూడా తేలుకుంటున్న దొంగలాగా కూర్చుంటే ఇంకొక ఇందులో ఇంకొక చిన్న ఇది ఎక్కడైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరిగినటువంటి ఒక మాసానికి స్కిల్లర్ అనేటువంటి ఒక కంపెనీ ముకుల్ అగర్వాల్ అనే అతనితో వీళ్ళు కంపెనీని ఏర్పాటు చేస్తారు దేనికయ్యా అంటే ఈ 371 కోట్ల రూపాయల్లో ప్రధానమైనటువంటి డబ్బులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోటాకి డొల్ల కంపెనీలు ముందే ఏర్పాటు చేశారు అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సిమెన్స్ కంపెనీకి డబ్బులు పంపకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు పంపిస్తుంది డిజైన్ టెక్ కంపెనీ ఈ పీవీఎస్పీ అనేటువంటి ఒక షెల్ కంపెనీని ముందే ఏర్పాటు చేసి ఒప్పందమైన కొద్ది రోజులకి ఏర్పాటు చేసి ఆ పీవీఎస్పీకి డబ్బులు పంపిస్తారు పీవీఎస్పీ నుంచి ఒక 34 డొల్ల కంపెనీలకు ఈ డబ్బులన్నీ కూడా పంపించి అక్కడి నుంచి గుప్తా అనేటువంటి యోగేష్ గుప్తా అనేటువంటి ఒక మనీ డీలర్ ఉన్నాడు అతని ఉద్యోగం ఏంటి అంటే చంద్రబాబు లాంటి అవినీతి పౌరులకు ఎక్కడెక్కడైతే డబ్బులు అవసరమో ఆ డబ్బుల్ని అకౌంట్ల ద్వారా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి డొల్ల కంపెనీల నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా వాళ్ళకి కావాల్సిన వారికి చేతులు మార్చడం అనేది తద్వారా ఆ డబ్బులు ఇవాళ ప్రభుత్వం డబ్బులు సీమన్స్కి వెళ్లకుండా ప్రభుత్వం జీవో ప్రకారం ఒప్పందం ప్రకారం మామూలుగా అయితే కేబినెట్ తీర్మానం ప్రకారం సీమన్స్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సీమన్స్ కంపెనీకి వెళ్లకుండా డొల్ల కంపెనీలకు ఇస్తారు డొల్ల కంపెనీ నుంచి డొల్ల కంపెనీకి వెళ్ళి డొల్ల కంపెనీల నుంచి హవాలా ద్వారా యోగేష్ గుప్తా అనేటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్కి ఇస్తారు అలాగే లోకేష్ నాయుడు యొక్క స్నేహితుడు కిలార్ రాజేష్ అనే అతనికి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చిస్తారు ఇవాళ పతివత కబుర్లు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు లోకమంతా నేను పెద్ద పతివ్రతని నేను నీతికి మారు పేరు ఇట్లాంటివన్నీ చెప్పేటువంటి ఈయన ఒకటే ఒకటి ఇక్కడ కూర్చుని ఇప్పుడు దాకా ఈలలు వదిలినటువంటి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఇది ఒక పవిత్రమైనటువంటి చట్టసభ అనేది కూడా ఒళ్ళు మర్చిపోయి వారికి ఉన్నటువంటి పూర్వపు రుగ్మత ఏదైతే సర్టిఫికెట్ల ద్వారా పొంది పలానా రోగం నాకుందని చెప్పుకున్నారో ఆ రుగ్మతని వాళ్ళ మనందరికి కూడా ప్రదర్శిస్తూ కుర్చీల మీద కూర్చుని ఇక్కడ నుంచున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాను అయ్యా 3300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందమై 3000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ పెట్టి 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు ఉంటే ఒక్క నయా పైసా అక్కడి నుంచి సీమన్స్ కంపెనీ నుంచి ఒక్క నయా పైసా రాకుండా కనీసం ఒక్కటంటే ఒక్క క్లస్టర్ కానీ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఓపెన్ చేయకుండానే అంటే పని ప్రారంభించకుండానే 371 కోట్ల రూపాయలని ఆదరాబాదరాగా ఆత్రంగా డబ్బుల్ని రిలీజ్ చేసి వెంటనే అక్కడి నుంచి స్కిల్ కంపెనీలు షెల్ కంపెనీల్లోకి మార్పులు చేసి డబ్బులు ఎత్తేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు దొంగతనం అనేది తేటతలం అవుతుందా అవట్లేదా మీకు లేదా అయినా కూడా ఈ డబ్బులన్నీ మళ్ళీ మాకు ఖర్చు పెడతాడు కొంత ఆయన లోపలేసుకుంటాడు మళ్ళీ మాకు చందాలు ఇస్తాడనేటువంటి తంతుతోనే మరి ఇవాళ ఈ రచ్చ ఈ ఎల్లరి ఇక్కడ చేస్తున్నారనేది కూడా మీ ద్వారా వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష 2015 5వ తారీఖున 185 కోట్లు
29 జనవరి 88 కోట్లు అలాగే మార్చి 10 67 కోట్లు మార్చి 31 35 కోట్లు మొత్తం డిసెంబర్ మొదలైతే మార్చికి మొత్తం 371 కోట్లని మొత్తం అంతా కూడా వీళ్ళు కైంకర్యం చేసినటువంటి పరిస్థితులు ఇవాల మనకు కనబడుతున్నాయి. ఇవాల ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాల చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మళ్ళీ తగుదునమ్మ అని చెప్పిన మావడ ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరో తెలుసుకోవయా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు. అరే బాబు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు కనీసం కార్పొరేటర్గా అన్న గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం అవుద్ది అనేది కూడా అతనికి తెలియదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మా వాడికి చెప్తున్నాను జైలు గాడికి వచ్చి చంద్రబాబు సంతకం పెట్టడు సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఈ కాగితం మీద 15 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓం ప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మొదలు పెట్టాలి అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి అరే బాబు రూల్స్ అక్కర్లా డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరితో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అడ్డం చెప్పేటికంటే కానీ వాళ్ళు అడ్డులు పెట్టేటికంటే కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు. పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగోదండి ఏంటి ఇట్లా చేసేసారు ఈ పాపం చేశారేంటి ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నకు తినేసారేంటండి మీరు అందరూ కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు తెలవపోతుంది సంతకాలు నీయే కదా 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు తప్పు కదా ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుకుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు. ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు. ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు లెక్క పెడుతున్నట్టు హవాలా ఓడి బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా వీడియో ఉందా మరి మామూలుగా ఇస్తాడు మామూలుగా మాకు మా ఫోటోలు గీటోలు హవాలా ఓడి తీసి మాకు ఇస్తాడు మేము అన్నీ చెప్తాడు. చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టే ఉన్నా మీ దగ్గర ఆధారం ఉందా వారి మామూలుగా మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇంత దుర్మార్గం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్ రాజేష్ డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి. ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం ఏమండి లెగమని ఇక్కడ కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు చంద్రబాబు నాయుడు దొంగ అని తెలుసు మీకు ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు మీ ఆఫీసు నా ఆఫీసు వేరు మీ ఆఫీసు వేరు నీకు నాకు సంబంధం లేదు అంటారు కానీ